తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే లోకల్ కమ్యూనిటీ ప్రారంభమైందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమ్యూనిటీని వ్యాప్తిని తగ్గించడానికి వైద్య శాఖ పలు ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. వైద్య శాఖతో పాటు ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను నియంత్రించగలమని జీహెచ్ఎంసీలో రోజురోజుకు పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయంటున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్తో ఫేస్ టు ఫేస్. महమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో సహకరిస్తుంది. అదే విధంగా వైద్య శాఖ కూడా నిరంతరం రాత్రింబవళ్లు శ్రమిస్తుంది. అయితే కరోనా కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అసలు తెలంగాణలో లోకల్ ట్రాన్స్మిట్ ఏ విధంగా ప్రారంభమైంది, కరోనా కట్టడిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రస్తుతం అయితే వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే కొన్ని వార్తల్లో కొన్ని పత్రికల్లో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి, కానీ నిన్న మీరు ప్రెస్ మీట్ లో విన్నట్టయితే ప్రధానంగా నేనే చూసానంటే మీరు ఎక్కడ కూడా కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిట్ జరగలేదని చెప్పారు, కానీ కేవలం వైరస్ మాత్రమే వచ్చింది, ఎవరి నుండి ఒకరికి సోకుతుందని చెప్పారు. అంటే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందా లేకపోతే కేవలం ఒకరి నుండి ఒకరికి వెళ్తుందా, ఎలా ఉంది ప్రాసెస్? యా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఏదైతే COVID-19 ఏదైతుందో అది పూర్తి అదుపులో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గత 4.5 నెలల నుంచి కూడా అనేక చర్యలు ఈ కరోనా కట్టడి కోసం చేపట్టింది. హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మిగిలిన డిపార్ట్మెంట్స్, ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, వీళ్ళ సహకారంతో కరోనా కట్టడికి మనం అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ కరోనా సమస్య అనేది ఇది మన ఒక్కల సమస్య కాదు, మన ఒక్క సమస్య కాదు, ప్రపంచంలో పూర్తిగా అన్ని దేశాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి, మన దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అండ్ ఎస్పెషలీ తెలంగాణ రాష్ట్రం ఏదైతే 5 నెలల నుంచి అనేక చర్యలు చేపట్టిందో, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్ కింద హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లనే మనం 24/7 ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పరచుకొని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ లాక్డౌన్ తర్వాత అన్లాక్ 1 అండ్ అన్లాక్ 2 వీటిలో భాగంగా ప్రజల మూమెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం ప్రజల్ని ఎక్కువ కాలం మనం లాక్డౌన్లో ఉంచడానికి కరెక్ట్ కాదు, ఎందుకంటే రేపు పొద్దున ఈ డిసీజ్తో కంటే కూడా ఆకలి చావులతో జనాలు ఎక్కువ మంది చనిపోవద్దు. ఒక ఆ ఉద్దేశంతో ఈ లాక్డౌన్ ఓపెన్ చేసుకున్నాం. మనం ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం, ప్రజల మూమెంట్ని ఇచ్చేయడం కోసం మనం చేసుకున్న తర్వాత కేసుల సంఖ్య పెరగడం స్టార్ట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ కమ్యూనిటీ స్ప్రెడ్కి సంబంధించింది అంటే, మనము కమ్యూనిటీ స్ప్రెడ్ని అక్రాస్ ద కంటిన్యూ, అక్రాస్ ద స్టేట్ ఒకే విధంగా మనం చూడలేం. ఓకే, ఒక ప్రాంతంలో, ఒక చిన్న లొకాలిటీలో కావచ్చు, లేదా ఒక చిన్న పెద్ద ప్రాంతంలో కూడా కేసుల సంఖ్య పెరగవచ్చు. అక్కడ మనం దాన్ని ఎక్స్టెన్సివ్ లోకల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే ఒక ప్రత్యేకమైన ఏరియాలో ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఈ కేసుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసుల సంఖ్య పెరగడానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే, ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒకటి వస్తుంది. అట్లనే కట్టడి చర్యలు ఏమన్నా ఇక్కడ లోపం ఉంటే కూడా ఈ కేసులు పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో మనం గత 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే మనకి జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య చాలా తగ్గుతూ వస్తున్నది. ఓకే, అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేట్ ఏదైతుందో less than 1% ఉంది. నిన్నటి వరకు కూడా చూస్తే మన మరణాల రేట్ కేవలం 0.88%. జాతీయ స్థాయిలో మనము సగటును చూసుకున్నా సరే 2.5% మనకి మరణాలు నమోదున్నాయి. మన రాష్ట్రంలో అది కేవలం less than 1% మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటంటే, 99% మంది ఎవరైతే ఈ కరోనా వైరస్ బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకొని క్యూరే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఓకే, అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే 80-85%కి వైరస్ వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, అంటే వాళ్ళు పాజిటివ్ ఉంటారు, అసిమ్టమాటిక్ ఉంటారు, ఎలాంటి సిమ్టమ్స్ కూడా చూపట్లేదు. ఓన్లీ ఒక 15% పీపుల్లో మాత్రమే మైల్డ్ సిమ్టమ్స్, మోడరేట్ సిమ్టమ్స్ వస్తున్నాయి. ఓన్లీ ఒక 1 or 2% మాత్రమే మనము సీరియస్ కేసుల్లో మనం చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ సీరియస్ కేసు కూడా మనం ఎల్డర్లీ పీపుల్, అంటే ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, తర్వాత కోమార్బిడ్ కండిషన్స్, ఆల్రెడీ వాళ్ళకి క్రానిక్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అట్లా కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉన్నవాళ్ళలో మనం ఎక్కువ శాతం మరణాలు చూస్తున్నాం. అదర్వైజ్ మరణాల్లో కానివ్వండి, రికవరీ రేట్ చూస్తే దేశంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం. 77% ఉంది మన రికవరీ రేట్ వచ్చేసేసి. ఈ విధంగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వము మనం ఏదైతే ముందు నుంచి జాగ్రత్తలు చర్యలు చేపట్టినమో ఆ సత్ఫలితాలను ఈరోజు చూస్తున్నాం. మనకున్న ఒకటే ఒక కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో మనం తగ్గుతూ వస్తున్నాయి, బట్ మన ద్వితీయ నగరాలైన ఎస్ఫైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అది వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఈ జిల్లాల్లో ఏంటంటే కొంచెం సర్జ్ చూస్తున్నాం, అంటే కేసుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్ నగరం రావడం, వాళ్ళ పనుల నిమిత్తం మళ్ళీ బ్యాక్ వెళ్ళటం, ఎక్కడో ఎవరో ఒకరు ఇన్ఫెక్ట్ అవ్వడం, అక్కడ వెళ్ళిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళీ లోకల్లో ఉన్న ప్రజలు ఇన్ఫెక్ట్ అవ్వడం, దానివల్ల కొంచెం సర్జ్ చూస్తున్నాం. దాని మీద కూడా 2 రోజుల క్రితమే మన ఈటల రాజేంద్ర గారు, హండబుల్ మినిస్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ మేము డిమాండ్ వచ్చేస్తూ అందరితో కూడా మనం ఇచ్చేసాం. అండ్ చీఫ్ సెక్రటరీ గారు కూడా కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇచ్చారు. అక్కడ కూడా అన్ని రకాల కంటైన్మెంట్ యాక్టివిటీస్ మనకి వెళ్తున్నాయి. ఫైనల్గా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో దానికి ఈక్వల్గా మీ వైద్య శాఖ కూడా అంతే కృషిస్తుంది. అంటే మీరు మీ అనుభవంలో ఇలా కరోనా వస్తుంది, అసలు ఇలాంటిది మీరు ఎప్పుడైనా చూసారా? ప్రధానంగా మీరే ఇంత కష్టపడి రోజు రెగ్యులర్గా అక్కడ వెళ్ళడమో, అలా కరోనా కట్టడి చేయడమో ఇంత కృషి చేస్తున్నారు కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అంటే మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ మేము వచ్చేసి నిజంగా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ చేస్తున్న కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతున్నాయా లేదా మేము చూస్తుండాలి. 5 నెలల నుంచి ఎన్ని రోజులు ఎన్ని గంటలు నిద్రపోయామో మాకు తెలియదు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మా వైద్యాగ్రహక సిబ్బంది అవుతుంది, పోలీస్ సిబ్బంది అవుతుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సగా 1000కి పైగా మా వాళ్ళే ఈ వైరస్ బారిన పడ్డారు ప్రజలకు సేవలు అందించే భాగంలో. సో ఇది సహజం, ఏదైతే ఒక యుద్ధం జరిగినప్పుడు సైనికుడు ముందుకు పోవాల్సి ఉంటుంది, తూటా గాయం అవడానికి అవకాశం. ఇది కూడా అలాంటిదే, ఎందుకంటే ఇలాంటి ఉపద్రవాలు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్. కానీ మా వైద్య ఆరోగ్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆశాసు ఏఎన్ఎంస్ దగ్గర నుంచి పైన స్టేట్ లెవెల్లో ఉన్న మా మినిస్టర్ గారితో సహా అందరం కూడా నిరంతరం పనిచేస్తున్నాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సలహాలు సూచనలు అందజేస్తున్నారు, అది ఒకటి. తర్వాత ఇది ఏంటంటే మేము కూడా ఈ వైద్య వృత్తిలో ఉన్నప్పుడు, నేను 20-25 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉన్నప్పుడు కూడా మేము ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు. నిజంగా ప్రజలకి సేవ చేయడానికి మాకు వచ్చిన అవకాశం డెఫినెట్గా. సో ఈ టైంలో మేము కూడా మా కుటుంబాలని కొంచెం పక్కన పెట్టి పనిచేయాల్సి వస్తున్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంచెం బాధపడుతున్నారు. బట్ ఈ సమయంలో మనం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మనం పనిచేయకపోయినప్పుడు మనకు ఒక అంతరాత్మ ఉంటుంది, అది సాటిస్ఫై కాదు ఎప్పటికి కూడా. సార్ ఇంతమంది 1000 మంది వాళ్ళు వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యాధి బాధపడి కొంతమంది మరణం కూడా సంభవించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల సేవలో ప్రజలకు ట్రీట్మెంట్ అందించడంలో బాగా జరుగుతుంది. ప్రజలు కూడా మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసినట్టు మీరే ఏదైతే జాగ్రత్తలు పాటించాలో మేము ప్రతిసారి పదే పదే చెప్తున్నాం. మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించండి, తర్వాత 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి, అండ్ రెగ్యులర్గా మీరు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోండి. శానిటైజర్ అంటే ఎవ్రీ టైం మీరు శానిటైజర్ వాడాల్సి వస్తుంది, సబ్బు నీళ్ళతో కూడా మీరు చేతులు కడుక్కోవచ్చు. అట్నే మీ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత జాగ్రత్త చూసుకోండి. ఈ 3-4 సూత్రాలు మీరు జీవితంలో పాటించినట్లయితే ఈ కరోనా వైరసే కాదు, మిగిలిన వైరస్ కానివ్వండి, మిగిలిన బ్యాక్టీరియా రిలేటెడ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ వచ్చే అవన్నీ కూడా మనకు రాకుండా ఉండడానికి వస్తుంది. తద్వారా మన కుటుంబాన్ని, మన సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. చూసాం కదా మొత్తం ఈరోజు మనకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు, ప్రాణాలకు తెగించి ఈరోజు మేము ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నాము. దీంతో ప్రజలు కూడా గుర్తించాలి, ఇంకా కరోనాని ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు చాలా కట్టడి చేయగలిగాము. ప్రజలకు అవగాహన ఉండి వాళ్ళు మాస్కులు ధరించడం కానీ, శానిటైజర్ ఉంచడం కానీ ఇంకా జాగ్రత్తలు ఉంటే ముందు రానున్న రోజుల్లో కరోనా కట్టడిని నియంత్రించడంలో ఇంకా ముందుంటాము అనుకుంటూ కూడా చెప్తున్నారు. ఇది కరోనా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్ నుండి.